అర్ధరాత్రి నోటీసుల జారీపై మండిపడ్డారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. చింతపల్లి విలేకరుల సమావేశంలో గంజాయి అక్రమ రవాణా ప్రభుత్వమే చేస్తుందని మాట్లాడిన మాజీ మంత్రి ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలు స్వీకరించడం కోసం ముందుగా నోటీసులు జారీ చేయడానికి విశాఖపట్నం నుండి వచ్చిన పోలీసులపై మాజీ మంత్రితో పాటు తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పోలీసుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు నిన్న జరిగినటువంటి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరిగినటువంటి గంజాయి స్మగ్లింగ్ ముఠాతో నల్గొండ పోలీసులకు జరిగినటువంటి వివాదం, దాని దరిమిన జరిగినటువంటి గిరిజనుల మీద జరిగినటువంటి కాల్పులు, అక్కడ జరుగుతున్నటువంటి గంజాయి సాగు, ఆ సాగుని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నటువంటి విధానం అంతా కూడా రాష్ట్రం అంతా కూడేగి వస్తూ ఉంది. విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డికి సొంత లేబుళ్ళు, సొంత ఫ్యాక్టరీలు పెట్టుకొని పిచ్చి పిచ్చి మందులన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రజల మీద కుదులుతూ ఉన్నాడు, వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. ఆ సంపాదన సరిపోక గంజాయి కూడా విచ్చలవిడిగా సాగు చేపిస్తూ ఉన్నారు, మాఫియా రెచ్చిపోతూ ఉంది. మరి దీనిలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పాత్ర ఏందని పొద్దున్న నిలదీశాం. దీనికి సహకరిస్తున్న అధికారులు ఎవరు? నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉందని, దానికి సంబంధించినటువంటి స్మగ్లర్స్ని పక్క రాష్ట్రం తెలంగాణ పోలీసులు వచ్చి ఏజెన్సీ ఏరియాలో ఆ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ముఠాన్ని పట్టుకొని 4 రోజులు ఏజెన్సీ ఏరియాలో తిరిగారు వాళ్ళు. నిన్న సాయంత్రం అక్కడి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితుల్లో గిరిజనుల్ని, కొంతమందిని వీళ్ళు అమాయకులను పట్టుకున్నారనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా అడగటానికి వస్తే అక్కడ గొడవ జరిగి పెద్దదయ్యి వాళ్ళ మీద గిరిజనుల మీద కాల్పులు జరిపి ఇద్దరు గిరిజనులు సావు బతుకులు ఉన్న మధ్య ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతం అంతా నాకు సంబంధం ఉంది. నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశా, గిరిజనులతో అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళ జీవన విధానాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, పార్టీ పరంగా కూడా అరకు పార్లమెంట్కి ఇన్ఛార్జి నేను, ఏజెన్సీ ఏరియా మొత్తాన్ని కూడా. అటువంటి అంశాన్ని ఏం జరిగింది, అసలు ఈ విధంగా పక్క రాష్ట్రం వాడు వచ్చి ఇక్కడ స్మగ్లర్స్ని పట్టుకోవడానికి రావడం అనేది మనకు అవమానం, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులకు అవమానం అని చెప్పి నేను మాట్లాడా. ఇక్కడ ఇంత పెద్ద గంజాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉందంటే దాదాపు 15,000 క్వింటాల్స్ గంజాయి పండిస్తూ ఉన్నారన్నారు. 15,000 కోట్లు వర్త్ చేసేటటువంటి గంజాయి విశాఖ మంజంలో పండుతూ ఉంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 25,000 కోట్లు ఉంటుందని చెప్పి రమారామీలు లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఇంత పెద్ద గంజాయి అక్రమ సాగు ఇక్కడ జరుగుతూ ఉంటే స్థానికంగా ఉండే పోలీసులు ఏం చేస్తున్నారని చెప్పి నేను అడిగా. అసలు అంత అక్రమ గంజాయి సాగు జరగాలంటే దీన్ని ఎడక సూత్రధారేవుడు, పాత్రధారేవుడు, వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు ఉండి నడిపిస్తున్నారనేది నేను చేసినటువంటి ఎలిగేషన్. దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏమాత్రం సిగ్గున్నా కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ లోతుగా చేసి ఎవడో పట్టుకోవాలి. ఎవడు చేస్తున్నాడు? ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక మాజీ మంత్రి ఇంటికి వచ్చి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని నన్ను అడుగుతున్నారు. వీళ్ళకెందుకు చేత కాకుండా మానే, మన ఉద్యోగాలు మానేస్తే మాకు ఇస్తే ఆ ఉద్యోగాలు ఎస్పీ డి